गुरुर्ब्रह्मा गुरुर्विष्णुं गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्री सद्गुरुवे नमः ज्ञानमज्ञानमुल मज्रग्रालु नन्नो అన్నపానాలకైయంగలాచు నన్ను బహుళతాపత్రయంబుల వడయు నన్ను ఒక్క చిటి కిందనంబునై దొరలు నన్ను దేవాణి భారవాణి అర్జించు సుందరే వీక్షించు సుందరే మలపిచోసిన నీరు పెతిలిచుండు కలసి కాంచిన నీ కాంతి వెలుగుచుండు కలసి చూసిన నీ పేరు పలుకుచుండు సకలంబు నీయందు నేను గలను కడల జాలని పాతాళ వీధులందు చేరనేరని ఆకాశ సీమలందు పని జలధి గర్భములందు నాయందు నీవు సాంధ్యరాగములందు సస్సులందు ఎర్రని ప్రసవములను ఆనుల భారడు నది చల్యముందు రచునా గుండెలో నిరక్తమును పిండి పూత పోసి పెట్టు కష్టాలు నే లెక్క పెట్టు విడలాది విశ్రాంతి నీ ధ్యానమే సమాధి ఏ దివ్యవధి నీ పూజ అభీష్ట సిద్ధి చంతరములేదు వెనుకరాదు శాంతి గీతాలు పాడు శకుంతలములు ప్రకృతి సతిరెక్కలంతలంబ్రాలు జల్లు నగముల గిలేచి నీ మహా లోకాలు నీ ముందు లేదు మీద
ఎట్టయిదుటకు రేపన్నది లేనే లేదు లేదు తండ్రి నీవు అనంతుడవు అనుపమానుడవు ఆకాశములేనండి గాలివలే వ్యాపించి భూమివలే చరాచర బోటపోటిని పోయిచున్నాడవు సూర్యుని వలే జగజ్జాలములను వెగించుచున్నాడవు నీకంటే గనులు కాని పూజ్యులు కాని పవిత్రులు కాని ఎవరనూ లేరు ఓ స్వామి నీ మహిమ నీ శక్తి నీ వైశాల్యము నీ లోతు నీ సర్వజ్ఞత్వము తెలిసిన వారెవ్వరనూ లేరు నీవు సృష్టి స్థితి లయములకు మూలమై జ్ఞాన అజ్ఞానములు కైమల్యములు ధనాధికములు అంధమోక్షములకు అతీతమైన నీ నిజతేజము అల్ల మానవ జీవకోటికి ఆధారభూతమై నాశించుచున్నది ఓ స్వామి నిన్ను నమ్మిన వారు నశించరు నిన్ను ధ్యానించి వారికి దుఃఖములు లేవు నిన్ను మనస్సులో నుంచి వారికి భయం లేదు మేము పామరులము దీనులము నీవే దిక్కెన్న మీరున్న భక్తులము మా భారము తన దారిని వలే నీపై వేసుకొని మమ్ము మాయ ఎందును పాపముల ఎందును హింసల ఎందును ఒక మీద ప్రతిపాదకం పైన మహావిశ్వందు సర్వదా నిలిపి ఈ దయను సర్వచేసనమున మమ్ము పునరుద్ధరించి మా కష్టములను తీర్చి మా అజ్ఞానం అనే చీకటిని తొలగించి మా పొరపాటు మన్నించి మేము అన్ని విధాలా కాపాడి సంరక్షించము తండ్రి నీవు కరుణాలుడవు దయాలుడవు దీనరక్షకుడవు దేవాది దేవుడవు సచ్చిదానంద స్వరూపుడవు ఈశ్వరుడవు నీకు మా నమస్సులకును గాక నమస్తే 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 నమః సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వసింహం విశ్వం ఋషేం సద్గురుం దేవమక్షరం పరమం పదం విశ్వనా పరమాన్నిత్యం విశ్వం ఋషేం సద్గురుం హరిం విశ్వమే వేదం పురుషః సద్విశ్వమువజీపతి విశ్వశ్చాత్మేసరకం శాశ్వతకం శివమచ్యుతం సద్గురుమహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం హుషేన్ సా సద్గురు పరం జ్యోతిరాత్మా హుషేన్ సా సద్గురు పరః హుషేన్ సా సద్గురు పరం బ్రహ్మతత్వం హుషేన్ సా సద్గురు పరః హుషేన్ సా సద్గురు పరో ధ్యాతా ధ్యానం హుషేన్ సా సద్గురు పరః సముద్రయంతం విశ్వసింభవం ప్రతీకాసనం హృదయంభ్యాంతేనాభ్యాతిష్ట యతనం మహతు సుందరం శిలా విస్తరం భక్త్యాపోసన్నిభం తస్యాంతే సుసరగం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వాచర్విశ్వతోముఖః సోద్ర భుగ్య భజంతే స్థానాహారమజురక్తభిః సాయరస్మై సందవ సందా
sandehamapadakarmastakah tasya majje vaidyasikha aniyodhamyavastitah neyato yadamajjastadvijjullekena bhaskarah devarasokavartanme vedabharasvachyanopama tasya sikhaya majje sprevishyansa sadgumyavastitah Om Sah Brahma, Om Sah Siva, Om Sah Richendra, Sri Vishendra, Sadguru Parabrahmanaksharam Parameswar, Raja Adhirajaya Prasanna Sahine, Namo Vayam Vaisravanaya Kumbhe, Samekaman Kamakamaya Vardham, Kameswaro Vaisravana Vadatu, Kuberaya Vaisravanaya Maharajaya Namaha, Om Tat Brahma, Om Tat Vayoho, Om Tat Atma, Om Tat Satyam, Om Tat Sarvam, Om Tat Puro Namaha, Antashchari Bhokesha Bhaya Niswarotesha Tvam Vidyasvam Vashatkarasvam Indrasvam Rudrasvam Vishnasvam Brahmasvam Prajavati Tvam Dharapako Jodira Somratam Brahmavodhavasvarom Isana Sarva Vidyanam Niswara Sarva Bhokanam Brahmadipati Brahma Nodipati Brahma Sivome Astu Sadasivo Krishna Paramam Padakam Satapasyanti Sorayaha Deva Sakshuradatam Tadipra Swavipanyava Jagravam Samsravistate Vishnoya Paramam Padam Vratakam Satyam Padam Brahma Purusham Krishna Pinnadam Udvaretam Nirupaksham Vishwarupaya Namo Namaha Om Virat Purushaya Vidmahe Shri Umar Alisha Sadguru Swarupaya Dhimahe Tanno Shri Umar Alisha Sadguru Prachodayato Om Virat Purushaya Vidmahe Shri Hushyancha Sadguru Swarupaya Dhimahe Tanno Shri Hushyancha Sadguru Prachodayato Om Virat Purushaya Vidmahe Shri Mohyadin Madhusha Sadguru Swarupaya Dhimahe Tanno Shri Mohyadin Madhusha Sadguru Prachodayato Apasvapatitam toyam yadhagacchati sagaram Sarvadeva namaskaraha Shri Sadguru Murti pratigacchati Om Shanti 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 సభ్యులంతా కూడా ఎక్కడవారు అక్కడే నిశ్శబ్దంగా కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. ప్రతి వారంలాగే అనుభవాలు చెప్పాలనుకున్నటువంటి వారు వేదిక ఎడం భాగంలో కూర్చోవలసిందిగా విజ్ఞప్తి. సెల్ ఫోన్స్ అందరూ కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవాలండి. దయచేసి అందరూ కూడా సెల్ ఫోన్స్ స్విచ్ ఆఫ్ చేసుకోవాలి. సెల్ ఫోన్ మీకు స్విచ్ ఆఫ్ చేసుకోవడం రాకపోతే మా వాలంటీర్స్కి ఇస్తే వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారు. మాట్లాడకూడదమ్మా. జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా భావమే నీ యోగ జనితముని నిన్ను గని చూడరా తరసి శాస్త్రములెల్ల చదివిన తనను తెలియత కల్లరా మరుగు తెలిసిన తాను నిజమై మహిమ శాస్త్రము కానిరా దేవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా భావమే నీ యోగ జనితము నీవు నిన్ను చూడరా
పాలు వెదకిన దేవుడు కడ చూడరా, కేవలం నీ మనసు ఒకటే కినొక వెలుగు చేరరా, జీవుడే నీ హృదయముల గురుదేవుడై అన్నాడురా, భావమే నీ ఆనజనితము నీ చూడరా, ఉసిరికాయలు పొరుగు సందము పొడమి ఆశలు వీడరా, అసి పదార్థం గురు పదవ్యము స్థిరముగా నది నిలుచురా, జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా, భావమే నీ రాగ జనితము నీవు నింగని చూడరా, హరి నిరుంగని జన్మం ఎందుకు ఆత్మలో శోధించరా, హరియ గురుడై జగంలో పలాలను చుండెను చూడరా, జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా, భావమే నీ ఆగ జనితము నీవుని చూడరా, సూటిగా నీ హృదయ కోసం లోపల చూడరా, కూటమయ్యున్నాడు సత్వరు బాటగని విహరించరా, జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా, భావమే నీ ఆగ జనితము నీవుని చూడరా, చూపులోపలనే రూపం ప్రభు వారు చుండరా, అపర బ్రహ్మ స్వరూపము నేన తత్వము తానిరా, పరతుడైన కైలయ్య గురు శరణు సన్నిధి చేరరా, పరమనిలయుడు సుప్రదాసుని జీవుడే నీ హృదయమున గురుదేవుడై ఉన్నాడురా, భావమే నీ ఆగ జనితము నీవుని చూడరా. శ్రీ 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 విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక చక్రవర్తుల సాష్టాంగ నమస్కారములు. గురువారం సభా కార్యక్రమాన్ని ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి యావన్ మందికి కూడా నమస్కారం. శరణ్ నవరాత్రి మహోత్సవాలు నిన్న దసరా పండుగతో చాలా వైభవంగా నిర్వహించుకున్నాం. ఈ రోజున స్వామి సన్నిధానంలో ఈ యొక్క జ్ఞాన సభకు రాగలిగాం. మహోన్నతమైనటువంటి అదృష్టం ఇంచేదంటే స్వామి యొక్క జ్ఞాన సభనే ఎవరైతే మనం వింటామో అది భౌతికంగానో అభౌతికంగానో కూడా మనల్ని రక్షించి కాపాడుతుందండి. అటువంటి మహోత్తరమైనటువంటి సభలో ఈ రోజున శ్రీ సత్యనారాయణ మాస్టర్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుప్రాకార మహనీయ సేవ్య దివ్య భవ్య కళ్యాణ గుణ కరుణావ్యయుండవాదిదేవుండవకిల లోకైపురీ కలుషగత వేషభూషయా కైలవీష అవదరింపుం బ్రహ్మ జీవాత్మ జగం ఈశ్వరాకాశమాయల నిర్ణయించు శతకరత్నంబురచియంతు శ్రద్ధతోడ కలుషగత వేషభూషయా కైలలీష
Sri 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 Viswavidyana Vidya Achyatmukhe Sadhu Sarvamrna Hrudaya Purvaka Sashtanga Namaskaramulu Sabhyulaku Sabhyadulaku Namaskaram Swami Yokka Challani Kripa Kataksha Vekshanalu Cheta Vari Sannidhanamlo Jnanam Nerchukovadaniki Atma Jnanam Nerchukovadaniki Manantha Kuda Kutuhala Hrudayalato Vari Divya Sannidhanamlo Kurchini Unnam Ee Sandarbhamlo Swami Swargamata Ane Granthamlo Cheppina Vishayam Ye Sadhana Lekundina ye sadgunambulu labinchu endulaki durvyasangambuli sangati visamunaku paniki radu vinara lekunte durgati palai chaniyadavu gante tanuta telisi undi dharmatirik Tamula vinaka bayalanu durbodhanala charaka nizamu vinara lekunte durghati palai chaniyadavu gante Swami ika andartham em cheptunnarante manavudu prati manavudu kuda తన యొక్క భౌతికమైనటువంటి జీవిత విధానంలో తన జీవితాన్ని సుఖమయం చేసుకోవడానికి ఏదో వృత్తిని ఆశ్రయించి అందులో సాధన చేసి అందు ప్రావీణ్యాన్ని సంపాదించి తన జీవితంలో పురోభివృద్ధి కొరకు సాధన చేస్తున్నాడు మానవుడు అదే విధంగా ఇంకొక కోణంలో దీనికి విభిన్నంగా మానవుడు తన జన్మ చరిత్రం ఏ విధంగా అవుతుంది అని ప్రశ్న మొలకెత్తినప్పుడు తాను సద్గురువుని ఆశ్రయించి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణముల చేత మాత్రమే మహామంత్రాన్ని పొందడం జరుగుతుంది చూడండి శివనాథి లేందే చేమైన కొట్టత స్వామి యొక్క ఆశీస్సు లేకపోతే మనం ఈ సభా ప్రాంగణంలో కాలు మోపేటువంటి విధానం లేదండి అర్హత మనకు లేదు ఇది గొప్ప రహస్యం ఈ స్వామి ఆశీస్సు అంతా కూడా మరి మహామంత్రాన్ని పొందడం ఇంకా మన జన్మ మహామంత్రాన్ని పొందడంలోనే మన జన్మ చరిత్రం అయిందనమాట ఇంకా వేరే లేదని ఆయన ప్రవేశించారు మనలో అభౌతికంగా అప్పటి నుంచి మనం స్వామి బిడ్డలం అయ్యామండి అంతవరకు మాంసపిండంగా ఉన్నటువంటి ఈ శరీరం మంత్రపిండం అయిందన్నమాటండి అది గొప్ప విషయం స్వామి గర్భం నుంచి మనం ఉద్భవించినట్టు విధానం ఇదన్నమాట ఇంతటి మహత్తర అవకాశం ఆ మహామంత్రాన్ని పొంది వారి ఆశీస్సుల చేత సాధన చేసి మన జన్మని సార్థకత కొరకు ప్రయత్నించే విధానంలో ఈ విధంగా ఉంటే ఏ సాధన అవసరం లేదని ఇంకొక ధర్మంలో చెప్పిన విషయం అంటే ఏ సాధన అవసరం లేదని తనకి తన జీవితంలో ఏదైతే ఆనందంగా అనిపిస్తుందో దాన్ని పొందడమే పదార్థమైనటువంటి పరమావధి అదే లక్ష్యం అని పరమావధి అంటే ఇంకా దాన్ని మించింది లేదు అంతకు మించిన ఆనందం లేదని ఇది యథార్థమని చెప్పి వాళ్ళు వాళ్ళు అన్నప్పుడు అచల మతస్థులు చెప్తున్నప్పుడు స్వామి అంటున్నారు ఏ సాధన లేకుండిన ఏ సద్గుణంబులు లభించు ఏమయ్యా ఏ సాధన ఏ సాధన కావాలనుకోండి ఆ సాధన చెప్పే సద్గురువు కావాలి కదా ముందు
సాధన మనకి ఎలా తెలుస్తుందండి? ఏ సాధన అంటే ఏంటో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. చెప్పేవారు ఒక ఉన్నారు, గురువు చెప్పకున్న గురుతెప్పులు కలుగును అర్జునుకైన వాని ఎప్పకైనా అన్నారు. ఎంత మహత్తర పచ్చి నిజం మాట, గురువు చెప్తే కానీ ఏ దారి లేదండి, గురువు గురువే చెప్పాలి. మొట్టమొదట బిడ్డ తల్లి గురువు అండి. అటువంటి విధానంలో ఏ సాధన లేకుండిన ఏ సద్గుణంబులు లభించు ఎందులకి దుర్వ్యాసంగులు. ఏ సాధన లేకపోయినట్లయితే ఏ సద్గుణాలు అయితే మాత్రం ఎలా లభిస్తాయి మనకి అని చెప్తున్నారు. ఇక్కడ సాధన చేయకపోతే మన మనసు పవిత్రం కాదండి. మన మనసు విషయాల వైపు వెళ్లకుండా ఉండడమే సత్విషు, సత్తుగా ఉంటుంది, సత్యాన్ని అన్వేషిస్తుంది. కాబట్టి ఆ సత్యం చూసిన కళ్ళతో ప్రతిదానం చూస్తుంటాం మనం. అది యథార్థమైన విధానం అనమాటండి. అంతా స్వామిషయంగానే కనిపిస్తుంది మనకి, అంతా మంత్రిగానే కనిపిస్తుంది మనకి. మనం పచ్చ కళ్ళతో పెట్టుకోమనుకోండి అంతా పచ్చగానే కనిపిస్తుంది. అంటే మన భావంలో ఇక్కడ మార్పు అనమాట. మొట్టమొదట మన మనసులో, మనసుపై ఆ మహామంత్ర ప్రభావం చేత మనకి పరివర్తన కలుగుతుంది. మంచి విషయాన్ని వినాలి, మంచిగా మనం ప్రవర్తించాలి, మంచి విషయాన్ని గ్రహించుకోవాలి, నేను మంచిగా జీవించాలనేటువంటి ఒక అభిప్రాయం మొలక బీజం అవుతుందన్నమాట మనలో ఆ మహామంత్రం సాధన చేయడంలో. మరి ఆ సద్గుణాలు ఏ విధంగా లభిస్తాయి అన్నప్పుడు ఆ సత్యాన్ని అన్వేషణ చేసే విధానంలో మనకు సద్గుణాలు అలవడతాయి. ఏంటా సత్య సద్గుణాలు? సత్వము, శాంతము, దయాలుత్వము అని చెప్తారు స్వామి. సత్వం అంటే ఏంటి? మనకి మూడు గుణాలు ఉన్నాయి. ఆ మూడు గుణాల్లో మొట్టమొదటిది సత్వగుణం. ఈ సత్వగుణాన్ని మనం ఆశ్రయించినట్లయితే మన మనస్సు నిర్మలంగా ఉంటుందట. అది మనకి ప్రయోజకత్వాన్ని కలిగిస్తుందట. ఏ రకమైనటువంటి ప్రమాదాన్ని మనకు సత్వగుణాన్ని ఆశ్రయించడం వల్ల మనకి ఏ ప్రమాదం లేదు. మన ఆత్మ అన్వేషణలో అది చేదోడు వాదుడుగా ఉండి, మన మనసుకి చేదోడు వాదుడుగా ఉండేది మనకి ఆత్మ వైపు ప్రయాణం చేయడానికి ఈ సత్వగుణం అనేది దోహదం చేస్తుందట. ఇక శాంతం, శాంతం భూషణం అన్నారండి. భూషణం అంటే ఆభరణం, మనసుకి ఆభరణం ఏ విధంగా అయితే అలంకారప్రాయంగా ఉందో శాంతం అనేది, శాంతంతో మనం దేనైనా సాధించవచ్చు అని చెప్తున్నారు స్వామి. దాన్నే బొజ్జదాదయ్య గారు ఇంకొక కోణంలో చెప్పారండి. శాంత మత్యంత దిగంత కీర్తి తేదా, శాంతి మతిని గనుటే సారూప్యం. శాంతం అటండి, దిగంతాలకు వ్యాపించినటువంటి కీర్తిని మనకు సంపాదించి పెట్టడమే కాకుండా మన ఆత్మ సాక్షాత్కారానికి శాంతించిన మనసుతో ఆత్మసాక్షాత్కారం పొందవచ్చని చెప్పేసి స్వామి చెప్తారండి. మరి ఎంత గొప్ప రహస్యం చూడండి, శాంతం ఉండదు. ఇకపోతే దయాళత్వం, దయ కలిగి ఉండాలి. ఏంటా దయా? భూత దయ, సర్వభూతముల యందు దయ కలిగి ఉండాలి మానవుడు. ఇంచేత సర్వజీవరాశుల కంటే ఒక ఒక మెట్టులో, పై మెట్టులో ఉన్నాడు మానవుడు. కాబట్టి సర్వభూతముల యందు దయ కలిగి ఉండాలి. ఇంకొక కోణంలో ఆశించినట్లయితే, మనం పరిశీలించినట్లయితే సర్వభూతాంతరాత్మ అన్నారు. అంటే సర్వభూతముల యందు నిండి ఉన్నాడు పరమాత్మ. అదే పంచభూతమయుడు ఈశ్వరుడంచు తెలియునరుడు, తానదయంచు చెప్పగలడు, తను తాగాంచి ఏ మురియునతడు అని చెప్తారు స్వామి. ఈశ్వరుడట పంచభూతమయుడు అని అంశు నరుడు తెలుసుకుంటాడటండి. తెలుసుకుని తానదయంచు చెప్పగలడు, తానే అది, నేనే ఆ ఈశ్వరునే ఉన్నాను అని చెప్పేసి చెప్పగలడు. ఎప్పుడు సద్గురుని ఆశ్రయించి ప్రయాణం చేసిన విధానం. కాబట్టి సర్వభూతమయుడు పరమాత్మ ఉన్నాడు. కాబట్టి సర్వజీవరాశి ఎందు నీవు దయగలిగి ఉంటే నీకు ఆశీస్సు కలుగుతుంది. స్వామి చెప్తారు ఏంటంటే, వృక్షాన్ని నాటండి అని చెప్పేసి, వృక్షో రక్షతి రక్షిత. వృక్షాన్ని అంటే ఆ సర్వభూత, ఆ సర్వజీవరాశుల్లో వృక్షం ఒక అణువు. దాన్ని ఆశ్రయించి మనం ఆ వృక్షాన్ని మనం పోషించినట్లయితే అది మనకి మనల్ని రక్షిస్తుంది. మనం పడుతున్నాం బాధలు, ఈనాటి కాలంలో ఎంత బాధపడుతున్నాం అంటే ఎండలు విపరీతంగా కాయడానికి, వర్షాలు కురవగా పోవడానికి కారణం ఏంటంటే చెట్టుని మనం పోషించకపోవడం చేత మనకి ఈ అన్ని అనర్థాలకు కారణం ఉందన్నమాట. కాబట్టి
కాబట్టి ఆ సర్వ జీవరాశి ఉంటూ మనం దయగలిగి ఉంటే అది మనకు ఆశీర్వాదం కూడా చేస్తాయటండి. అదండి అంచేత దయగలిగి ఉండాలని చెప్తారు స్వామి. ఇకపోతే సత్యాన్ని ఆశ్రయించి ఉండాలి, సత్యాన్ని నిజాన్ని చెప్పమని చెప్పారు. సత్యమందాసక్తే స్వస్వరూపపు వ్యక్తి, అంటే సత్యాన్ని పాటించడంలో ఆసక్తి ఎవరైతే కనపరుచుకుంటారో వారికి అది స్వస్వరూప సందర్శనానికి దారి సుమా అని చెప్తారు స్వామి. మరి ఈ రకంగా ఈ సద్గుణాలు ఎలా వచ్చాయన్నప్పుడు సాధన వల్ల.